నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం అండి వలి గారు. చందు గారు, రాజకీయ కురువృద్ధులు చేగొండే హరిరామజోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు. 50 స్థానాల్లో జనసేన పార్టీ బలంగా ఉండి, అభ్యర్థులు బలంగా ఉండి పోటీ చేస్తే తప్పకుండా గెలిచే స్థానాలంటూ 50 పేర్లతో లేటెస్ట్గా ఒక లిస్టు రిలీజ్ చేసి ఆయనకు సెండ్ చేశారు. ఒకసారి మీకు ఫాస్ట్గా చదివి వినిపిస్తాను సార్. జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉండి నెగ్గల అవకాశాలు ఉన్నట్టు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వివరాలు ఈ కింద ఉదాహరిస్తున్నానని చెప్పారు. అందులో ఎచ్చెర్ల, నెల్లిమర్ల, పెందుర్తి, ఎలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, గాజువాక, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, రాజమండ్రి రూరల్, రాజానగరం. రాజోలు, రాజానగరం నిన్న 2 సీట్లు ప్రకటించారు కదా, 13, 15 స్థానాలు ఇక్కడ ఇచ్చారు. రాజోలు, రాజానగరం, రామచంద్రాపురం, కొత్తపేట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఒంగుటూరు, ఏలూరు, గోపాలపురం, అవనిగడ్డ, నూజివేడు, గుంటూరు వెస్టు, తెనాలి, పెదకూరపాడు, గిద్దలూరు, కావలి, పొన్నూరు, కాపు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు పొన్నూరు దగ్గర. తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, నంద్యాల, కోవూరు, గుంతకల్లు, రాజంపేట, కొవ్వూరు, బద్వేలు, రైల్వే కోడూరు క్వశ్చన్ మార్క్ అక్కడ రైల్వే కోడూరుకి. తర్వాత ఉండి, పెడన, విశాఖ ఉత్తరం, విజయనగరం, భీమిలి, విజయవాడ పడమర, ఈచాపురం. ఈ 50 అసెంబ్లీ స్థానాలు సార్. ఇక పార్లమెంటు లోక్సభ ఎంపీ స్థానాలకు సంబంధించి అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట 6 ఎంపీ స్థానాలు, 50 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాలు. ఇవి డెఫినెట్గా జనసేన పోటీ చేస్తే గెలుస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నేరుగా లెటర్ రాశారు. డెఫినెట్గా ఫస్ట్ టైం ఇప్పుడు ఎమ్మెల్యేతో పాటు ఎంపీ లిస్ట్ ఇంక్లూడ్ చేశారు. ముందు ఎంపీకి వెళ్దాం. అనకాపల్లి కొండల రామకృష్ణ పక్కాగా పోటీ చేసి భారీ మెజార్టీ 4 ఫిబ్రవరి బహిరంగ సభ పెట్టబోతున్నాడు. ఆయన ఎంపీకి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఆల్రెడీ పార్టీలో చేరినట్టే బహిరంగ సభ కొనతల రామకృష్ణ. ఆయన శర్మతో కూడా భేటీ అయ్యారుగా. లేదు, ఆమె వెళ్ళి మామూలు కర్టసీగా కలిసారు, కాంగ్రెస్ పార్టీ కలిసారు తప్పితే. లాగేసేది ఏం లేదు. ఆల్రెడీ 4 ఫిబ్రవరి ఆర్ పవన్ కళ్యాణ్ గారి డేట్లు బట్టి ఆయన భారీ బహిరంగ సభలో చేరుస్తున్నారు. కాబట్టి అనకాపల్లి ఎంపీ ఇస్తాను, కొనతల రామకృష్ణ పోటీ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఇకపోతే సమాజవర్గ సమీకరణలో భాగంగా కాకినాడ పక్కా సీటు జనసేన గెలిచే అవకాశం. తర్వాత నర్సాపురం. ఇక నర్సాపురం వచ్చేదానికి అది ఈ త్రిపుల ఆర్ రఘురామకృష్ణరాజు నేను జనసేన పోటీ చేస్తానా, టీడీపీ పోటీ చేస్తానా, ఏమో పొత్తులు నిర్ణయించాలంటున్నాడు. మరి ఎవరికి వచ్చినా అది చూడాలి మనం. అది నర్సాపురం ఏంటంటే సామాజిక సమీకరణలో భాగంగా అది మొదటి నుంచి హరిరామజోగయ్య గారు కూడా ఎంపీకి పోటీ చేశాడు. అది కాపుల సీట్ అది యాక్చువల్గా. ఇప్పుడు తర్వాత క్రమంలో రాజకీయాలు ఇచ్చే రఘురామకృష్ణరాజు ఎంపీ అయ్యాడు, కానీ మొదటి నుంచి ఎంపీగా చూసుకుంటే కాపులు. అక్కడి నుంచి నర్సాపురం నుంచి కూడా ఇప్పుడు మల్లినేటి తిరుమలరావు గారు అని చెప్పి బాబి అని చెప్పేసి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు జనసేన తరఫున నర్సాపురం ఎంపీగా. మరి చూడాలా అది ఎవరు కొరిస్తారో మనం చూడాలా. అదేవిధంగా మచిలీపట్నం, మచిలీ సామాజిక సమీకరణ చూస్తే మచిలీపట్నం ఇప్పుడు ఇక్కడ బాలశౌరి గారు జనసేనలోకి వచ్చారు. డెఫినెట్గా బాలశౌరి మచిలీపట్నం చేస్తాడు, గుంటూరు చేస్తారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ గుంటూరు కూడా ఇది పక్కా సీటు జనసేన. అది అంబట్టి తిరుపతి రాయుడు ఇక్కడ చేస్తాడో లేదా ఎమ్మెల్యేగా చేస్తాడో మనం ఎదురు చూడాలి. కాబట్టి డెఫినెట్గా మచిలీపట్నం, గుంటూరు కూడా పక్కాగా జనసేన సీట్లే. ఇకపోతే రాజంపేట, ఇది బలిజలు సమాజవర్గం చాలా పవర్ఫుల్ అనమాట. అక్కడ డెఫినెట్గా రాయలసీమలో బలిజలు మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రభావితం చూపించాలంటే రాజంపేట ఎంపీ కనుక పోటీ చేస్తే డెఫినెట్గా ఈ 6 న్యాయబద్ధంగా ఉన్నాయి. 25 ఎంపీ స్థానాల్లో 6 అడగటం న్యాయం. అది ఎదురు బీజేపీ పొత్తులో ఉంటే బీజేపీ కూడా కొన్ని అడుగుతుంది, టీడీపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది తీసుకోవచ్చు. డెఫినెట్గా ఈ 6 ఏంటంటే ఇక్కడ పక్కా సీట్లు అనకాపల్లి, కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట. ఈ 6 సీట్లు ఇస్తే కనుక ఈ ప్రభావం ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యూన్సీ 4-5 ఎమ్మెల్యేలు ఉంటాయి కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా ప్రభావితం చూసాము. ఎందుకంటే బాలశౌరి ఉన్నాడు, ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ, ఆయన కింద ఎమ్మెల్యేలు కూడా ఆయన ప్రభావితం చూపి వైసీపీ కేటర్ మొత్తం లాక్కునే అవకాశం ఉంటుంది కదా. అదేవిధంగా కొనతల రామకృష్ణ గారు కూడా వైసీపీ కేటర్ కూడా లాగే అవకాశం ఉంది కదా. ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా గుంటూరు ఎడిదిరిగి అంబటి తిరుపతి రాయుడు పోటీ చేస్తాడో లేక యువత పోటీ చేస్తారో మనం వేచి చూడాలి. ఏది ఏమైనా 6 అడిగినంత మాత్రం 6 ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కొంత బార్గెనింగ్ ఇంకా దీంట్లో బార్గెన్ లేదు. ఇక్కడ 6 స్థానాలు డెఫినెట్గా జనసేనకి ఇచ్చే అవకాశాలు, ఎందుకంటే న్యాయబద్ధంగా అడిగాడు ఇక్కడ జోయ్ గారు. 6 సీట్లు పక్కగా జనసేనకి ఇవ్వాలి, 6 గెలిచే అవకాశం ఉందని స్పష్టంగా కనపడుతుంది. ఓకే, ఇక అసెంబ్లీలో 50 సార్, నేను చదివి వినిపించిన 50 స్థానాలు కూడా ఇక్కడ న్యాయబద్ధంగా ఉందండి. ఇది కూడా ఎందుకంటే గౌరవప్రదంగా గత ఎలక్షన్స్లో 2019లో మనం చూసుకుంటే 65 స్థానాల్లో 10,000 ఓట్లు పైన వచ్చినాయి. అంటే 18.5 లక్షల ఓట్లు వచ్చినాయి. డిఎంటీ విధంగా వస్తాయి. ఓకే, కొన్ని ప్లేస్లో అయితే 2nd ప్లేస్ వచ్చింది. ఒక 15 స్థానాలు అంటే కొద్దిగా 1,000-1,500 ఓట్లతో ఓడిపోయిన స్థానాలు ఉన్నాయి. ఇక చూసుకుంటే ఎచ్చెర్ల, నెల్లిమర్ల ఈ 2 వచ్చేదలికి ఇక్కడ
ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం ప్లేస్లో. ఇక పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం దక్షిణం, గాజువాక అనేది చాలా కీలకమైన విశాఖపట్నం. ఈ సరౌండింగ్ ఈ ఆరు నియోజకవర్గం విశాఖలో మొత్తం ఐదు స్థానాలు అడుగుతున్నాయి. ఐదు స్థానాలు పక్కా సీట్లు అండి. ఓకే, ఎందుకంటే డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉత్తరాంధ్రలో బలంగా ఉన్నది జనసేన. డెఫినెట్ గా ఈ సీట్లు ఇస్తే జనసేన పక్కా గెలిచే అవకాశం. ఓకే, ఇకపోతే చూసుకుంటే పీఠాపురం, ఈస్ట్ గోదావరి వచ్చింది, పీఠాపురం ముద్రగడ గిరి అనుకుంటున్నారు, లేకపోతే టీ టైము ఉదయ్ శ్రీనివాస్, తంగెల ఉదయ్ శ్రీనివాస్ అంటున్నారు. ఎవరు పోటీ చేసినా పీఠాపురం డెఫినెట్ వెహికల్ ఇచ్చింది కూడా ఆయనే కదా, ఆయన అంటున్నారు. కొద్దిగా పార్టీకి అనేక రకాలుగా ఆఫీసులు హెల్ప్ చేస్తున్నాడు. ఈ కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ కూడా డెఫినెట్ గా పంతో నానాజీ కావచ్చు, అక్కడ ఉన్న పారామీటర్స్. రాజమండ్రి కందుల దుర్గేశ్వర్, కాకినాడ పంతో నానాజీ వీళ్ళు ఉన్నారు. తర్వాత ముమ్మడివరం, అమలాపురం, ఇక రాజోలు ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి, రాజోలు రాజనగర్ ఆల్రెడీ పవన్ గారు ప్రకటించారు కాబట్టి, ఇక పక్కన ఉన్నది ఏంటంటే స్కోప్ అడగడానికి ముమ్మడివరం, రాజమండ్రి రోజులను కందుల దుర్గేష్ గారు, తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు. అదేవిధంగా రామచంద్రపురం పక్కా సీటు, అదే కొత్తపేట, ఇక నర్సాపురం ఇక్కడ బొమ్మిడి నాయకర్ పోటీ చేసే అవకాశం, స్పష్టంగా సీటు గెలిచే అవకాశం. ఇక భీమవరం అంటే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నాడు, డౌటే లేదు. ఇక తాడేపల్లి గూడెం అంటే బొలిశెట్టి శ్రీనివాస్, ఆయన డెఫినెట్గా సీట్ వస్తుంది. ఇక తణుకు ఆల్రెడీ మనం చూసాం, ఆయన బహిరంగ ఒక వ్యక్తిని ప్రకటించాడారా, కమ్మ సమాజం చెందిన వ్యక్తి, ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. ఇక నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, ఈ వెస్ట్ గోదావరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ కీలకమైంది ఏలూరు అవుతుంది. ఈ సీట్లు కూడా ప్రభావం ఉంటుంది. గోపాలపురం, అవనగడ్డ, ఇది కృష్ణా జిల్లా, ఇది ఒక రకంగా అవనగడ్డ చాలా కీలకమైంది. అంబటి తిరుపతి రాయుడు పోటీ చేసినా గెలుస్తాడు అనేది వచ్చింది. లేకపోతే గుంటూరు ఎంపీ లేదంటే అవనగడ్డ డెఫినెట్గా లేకపోతే ఆ సీట్లు ఈయన కనుక ఆయన కనుక ఎంపీ వెళ్తే బాలశౌరి గారు అబ్బాయి అవనగడ్డ పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు, చూడాల. తర్వాత నూజివీడు కూడా కృష్ణా జిల్లాలో కీలకమైన సీటు కాబట్టి డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే గుంటూరు వెస్ట్ సామాజిక సమీకరణలో భాగంగా ఇక్కడ తులసి ధర్మచరణ్ చాలా లీడ్లో ఉన్నాడు. తులసి ధర్మచరణ్ ఆయన అయితే ఆర్థికంగా అన్ని రకాలుగా మొదటి నుంచి జనసేనలో ఉన్నాడు కాబట్టి ఆయన కావచ్చు, బోనపల్లి శ్రీనివాస్ యాదవ్, ఈ రెండు పేర్లు వినపడుతున్నాయి. డెఫినెట్గా ఈ సీటు కూడా మంచి చాలా కీలకం, ఎందుకంటే ఆపోజిట్ విడుదల రజని. ఇకపోతే తెనాలి ఇక మనోహర్ గారు డెఫినెట్గా పోటీ చేయాలి పొత్తు ధర్మ ప్రకారం. తర్వాత పెదకూరపాడు వెంకటప్పారావు అని చెప్పేసి ఆయన సత్తెనపల్లి నుంచి ఆ సీట్ లేకపోయేతలకి సత్తెనపల్లి కన్నలక్షణ పొడి చేస్తున్నారు కాబట్టి పెదకూరు తరపున ఎక్స్పెక్ట్ చేస్తుంది డెఫినెట్గా. ఇక కావాలంటే ఒకటి ఇక ఇది దీనికి వచ్చింది, నెల్లూరు కింద వచ్చింది. తర్వాత గిద్దలూరు అంటే ఆమంచి స్వాములు. తర్వాత పొన్నూరు ఇక ఇది కష్టం, ఎందుకంటే నా దూలిపల్లి నరేంద్ర అవకాశం ఉన్నది. తర్వాత తిరుపతి ఇక్కడ రెండు సీట్లో భాగంగా ఆయన గతంలో చిరంజీవి గారు పోటీ చేసి గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంది. లేకపోతే ఆయన తరపున ఎవరు చేసినా ఇక్కడ తిరుపతి సీటు పక్కగా వినిపిస్తుంది సార్, అంటే వినపడుతుంది, మరి ఎంతవరకు అనేది తెలియదు. తర్వాత మదనపల్లి కూడా ఈ క్వశ్చన్ లో భాగంగా అటు టీడీపీ క్యాడర్ కూడా బలిజలు ఎక్కువ ఉంటారు, ముస్లింస్ ఎక్కువ ఉంటారు. సరి సమానంగా పాషా అనే ఒక వ్యక్తి పేరు వినపడుతుంది, ఏమో చూడాల ఏ సీట్ అక్కడ బలిజలు ఉన్నారు, బలిజలకి ఇస్తారా లేకపోతే ముస్లింస్కి ఇస్తారా, ఎందుకంటే వైసీపీ ముస్లింస్కి ఇచ్చింది, ఆ ఈక్వేషన్స్ ఎవరికి ఇస్తారనేది ముస్లింస్కి ఇస్తే పాషాకి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చేదానికి చిత్తూరు, ఇది కూడా డీకే చైతన్య అని చెప్పేసి డీకే ఆదికేశ్వర ఆయన మనవరాలు, చాలా పవర్ఫుల్ ఆమె, ఆర్థిక బలంగా అన్నీ ఉన్నారు కాబట్టి ఆ రాయలసీమలో చాలా కీలకమైన వాళ్ళ ఫ్యామిలీ. తర్వాత నంద్యాల అయితే ఇక కర్నూలు నంద్యాల సీట్లు కూడా బలిజలు ఎక్కువగా ఉన్నారు. తర్వాత గుంతకల్లు కూడా మంచి సీటు. ఇక రాజంపేట వచ్చేసరికి ఎంఈ రావు అని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు, నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాడు, బలిజ సామాజిక వర్గం చెందిన వ్యక్తి, ముఖ్యంగా ఆర్టీసీలో సంఘాలన్నింటిలో కూడా చాలా కీలకమైన వ్యక్తి, 2 సంవత్సరాల నుంచి క్షేత్రశాల పనిచేస్తాడు. ఎంఈ రావు కనుక డెఫినెట్గా ఈ సీటు ఆశిస్తున్నారు, అక్కడ డెఫినెట్గా గెలిచే అవకాశం రాజంపేట ఉన్నది. ఇకపోతే కొవ్వూరు టీవీ రామారావు గారు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా పక్కగా ఉంది. తర్వాత బద్వేలు, రైల్వే కోడూరు, ఈ కూడా బలమైన రైల్వే కోడూరు క్వశ్చన్ మార్క్ ఉంది, అది ఇవ్వచ్చా లేకపోతే టీడీపీ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఉండి, పెడన, ఇక ఉండి కూడా ఇదే ఉంది, పెడన కూడా బోరగడ్డ వ్యాధివ్యాసం వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత విశాఖ ఉత్తరం, ఇక విశాఖకు వచ్చేదానికి ఆయన మొన్న మధ్య వంశీకృష్ణ యాదవ్ వచ్చాడు, ఆయన పోటీ చేయొచ్చు. తర్వాత విజయనగరం కూడా స్కోప్ ఉంది. తర్వాత భీమలి పంచకర్ల కానీ రమేష్ కానీ పోటీ చేసే అవకాశం. తర్వాత విజయవాడ పడమర అనేది గంట ఉంటాడు కదా భీమిలో, చూడాలి ఈక్వేషన్ వస్తున్నా మనం ఏమైందనేది చూడాలి. ఇకపోతే విజయవాడ నుంచి ఈయన పోతిన మహేష్ కొద్దిగా
మొదటి నుంచి యాక్టివ్గా ఉన్నాడు, ఆయన అవకాశం ఉంది. తర్వాత ఇచ్చాపురం, ఇకపోతే ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ప్రకాశం జిల్లా దర్శి, అది కూడా చాలా కీలకమైన సీటు. పక్కగా దర్శి ఒకటే మరి ఎందుకు మిస్ అయిందో తెలియదు, కానీ ఆ దర్శి కూడా సీటు వచ్చే అవకాశం. ఒకవేళ ఇక్కడ పొన్నూరు పోతే దర్శి రావచ్చు. ఏదైనా కానీ వెలిగారు మనం గౌరవప్రదంగా ఈ పొత్తులు పొడవాలంటే, మనం ఇందాక కూడా ఒక లెటర్ రాశాడు చేసాం, ఏదో 25-28 సీట్లు ఇస్తే కుదిరే పని కాదనేది స్పష్టమవుతుంది. అదే విధంగా ఏ స్థానాలు జనసేన పక్కాగా ఉందనేది కూడా. ఇప్పుడు ఈ 50 స్థానాలు, ఇప్పుడు ఈ 50 స్థానాలు జనసేన టీడీపీ ముందు పెట్టింది అనుకోండి, 50 స్థానాలు ఇచ్చే పరిస్థితి ఉండదు కదా, ఎంతో కొంత బార్గెనింగ్ జరగటం ఉంటుంది. మీకు 40 ఇస్తాం లేదంటే 45 ఇస్తాం, ఇట్లా జరిగే అవకాశం ఉంది కదా. అట్లయినా మంచిదే కదా, ఇప్పుడు 40 తగ్గకుండా ఉంటే గౌరవప్రదమే. ఒక 5 సీట్లు పొట్టు విడుపులు పొత్తులో సహజంగా జరిగే పరిణామాలు. ఇప్పుడు 40-46 మధ్య అయిపోయింది అనుకోండి, గౌరవమే కదా. మరీ 20-25 అయితే అది అఘోరంగా ఉంటుంది అనేది జోగి గారిది. ఇప్పటికీ ఒక లిస్ట్ అయితే టీడీపీ ముందు పెట్టారా లేదా అంటే జరుగుతున్న చర్చలు మరి బీజేపీది కూడా. ఇక్కడ మీరు కూడా అబ్జర్వ్ చేశారా, చంద్రబాబు నాయుడు గారు 2 స్థానాలు ఏవైతే ఉన్నాయో అరకు మండపేట ఇందులో లేవు. అంటే వాళ్ళు ఒక క్లారిటీతోనే ఉన్నారని భావించాలా? అంటే క్లారిటీ అంటే పవన్ రెడ్డి గారు చెప్పిన రాజుల రాజానగర్ ఇందులో ఉంది. అంటే క్లారిటీ ఏంటంటే అతను అధినేతల స్థాయిలో 4.5 దశాబ్దాలు అనుభవం కాబట్టి ఏదో చెప్పకుండా ప్రకటించిన క్షేత్రస్థాయిలో జనసేన కేడర్లో ఒక అసంతృప్తి ఉంది, అలా ప్రకటించకుండా ఉండాల్సిందని చెప్పాడు. కాబట్టి ఆయన గౌరవాన్ని భంగం కలగకుండా పవన్ కళ్యాణ్ గారు సేఫ్ జోన్లో ఉన్నట్టు, అదేవిధంగా జోయ్ గారు కూడా ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఆ సీట్లో. నాకేమనిపిస్తుంది అంటే ఇద్దరు అధినేతలు కూడా కొంచెం క్లారిటీతోనే ఉన్నారు. ఇక్కడ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులు కొంత హడావడి చేస్తారు కాబట్టి కొంత మనస్పర్ధలు డెఫినెట్గా ఉంటాయి కాబట్టి అట్లా ప్రకటించినప్పుడు. సో వాళ్ళకి సర్ది చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేయడానికి అడుగుతాం మనం. అది ఏదైనా కానీ పొత్తులు పడవాలని మనం కోరుకోవాలి. జగన్ బలమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే గౌరవప్రదమైన సీట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారు క్లారిటీకి 50 తగ్గకుండా ఇవ్వాలి. అదేవిధంగా 6 MP స్థానాలు కూడా మంచి స్థానాలు, ఆయన జోగి గారు చెప్పింది, ఎంపీలు కూడా ఇవ్వాలి. అదే సమయంలో పవర్ షేరింగ్ కూడా ఇస్తే కనుక ఈ పొత్తులు ఫలప్రదమయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. పవర్ షేరింగ్ అంటే ఏంటి సార్? ఇప్పుడు క్లారిటీ ముందు ప్రకటిస్తారా లేదా అంటే ఎన్నికలకు ముందు ప్రకటిస్తారా? జోగి గారు చెప్పినా ఎవరు చెప్పినా అండి, ముందు ప్రకటిస్తేనే ఓటు పోలరైజేషన్ అవుతుంది, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది గాజు గ్లాస్ నుంచి సైకిల్కి. లేకపోతే అది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే అవకాశం లేదనేది క్షేత్రస్థాయి. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, విన్నారా? మీరు గత ఎన్నికల్లో నాకు 30-40 స్థానాలు ఇచ్చుంటే కనుక ఈ సీఎం స్థానం కావచ్చు, లేకపోతే ఇన్ని స్థానాలు పోటీ చేయండి కావచ్చు, ఏం దానికి ఒక అర్థం ఉంటుంది మీరు మాట్లాడేదానికి? ఇప్పుడు అదే సమయంలో మీరు ఒత్తిడి చేయడానికి ఒక అర్థం ఉంటుంది. అదే అట్లా అలాంటి పరిస్థితి కల్పించలేదు కదా అన్నాడు. ఇప్పుడు 25 సంవత్సరాలు రాజకీయం చేద్దామని చెప్పి యువతను అడిగాడండి, ఆయన నమ్మి పయనిస్తున్నారు. వాళ్ళంతా 2014లో ఎక్కడ పోటీ చేయదు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేద్దామంటే పోటీ చేయకుండా ఉన్నారుగా, ఆయన మాట్లాడినారు కదా. 2019లో ఆయన చెప్పినట్టు 130 స్థానాలు పోటీ చేశారు కదా. మరి 2019లో 130 స్థానాలు పోటీ చేసినప్పుడు సగానికి సగం పోటీ చేయాలని ఉండదా ఆయన అమ్మట నడిచే వాళ్ళకి? అదేవిధంగా అప్పుడు పరిస్థితులు బట్టి గెలిపించలేకపోయారు. ఇప్పుడు డెఫినెట్గా అవకాశం స్పష్టంగా ఉన్నది కాబట్టి, ఈ అవకాశం స్పష్టంగా ఉంది కాబట్టి ఆ స్థానాలు అడిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు 35 స్థానాల్లో నేను గెలిస్తే డెఫినెట్గా నేను సీఎం అడిగేవాడిని అన్నాడు. ఇప్పుడు అది ఆసరాగా తీసుకుని కొన్ని ఛానల్స్లో చంద్రబాబు నాకు సీఎం అవసరం లేదని చెప్పి పతాక చర్చలు పెడుతున్నాయి. అది ఎంతవరకు సమంజసం? అంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఉండకూడదా? క్షేత్రస్థాయిలో వాళ్ళకి వాళ్ళ నాయకుడు సీఎం కావాలని ఉంటుంది కదండి. జోయ్ గారు రాసిన ఈ లెటర్లో సహేతుకంగా ఉంది, న్యాయబద్ధంగా ఉంది. ఆయా సమాజ వర్గాల్లో, ఆయా నియోజకవర్గాల్లో పొట్టు బట్టి 2019లో ఓటు పర్సంటేజ్ని బట్టి ఆయన పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేశాడనేది మనకు స్పష్టమవుతుంది. ఓకే, న్యాయబద్ధంగానే ఉన్నాయి ఈ స్థానాలు అని చెప్పేసి అంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, ఎన్ని స్థానాల్లో లాస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గారు.